హాయ్ ఫ్రెండ్స్ అలా ఉన్నారు అందరూ కూడా వెల్కమ్ బ్యాక్ అగైన్ విత్ గణేష్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు వన్ వీక్ బ్యాక్ మీకు ఒక ఫ్యూచర్ గురించి అయితే చెప్పాను కదా అదే మీకు మన ఛానల్లో ఒక కొత్త టాపిక్ తీసుకొస్తానని చెప్పేసి స్పెషల్ సండే ఎపిసోడ్ అనమాట అది సో స్పెషల్ సండే ఎపిసోడ్ అనేది ఈ రోజు మీకు అనమాట సో దీంట్లో ఈ స్పెషల్ సండే ఎపిసోడ్ ఏంటంటే కనుక టెక్ కేటగిరీ బట్ మీకు టెక్ కేటగిరీ కన్నా కొంచెం డిఫరెంట్ వేలు అయితే తీసుకోవచ్చా అని చెప్పేసి హోప్ యూ అనుకుంటున్నాను సో మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అయితే అనుకుంటున్నాయి ఎపిసోడ్ అయితే మనం లేట్ చేయకుండా మెయిన్ ఫస్ట్ టాపిక్ లో అయితే వెళ్ళిపోతున్నాం సో మెయిన్ గా నేను టాపిక్ వచ్చేటప్పటికి యూట్యూబ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అవుతుంది కూడా చాలా మంది తెలిసే ఉంటుంది ఈ ఫీచర్ గురించి అయితే కనుక ఇంకా మీరు క్లియర్ గా డెప్త్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట ఈ రోజు మీకు ఈ ఫీచర్ కోసం మీరు ఎటువంటి అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసిన అవసరం లేదు అనమాట ప్లే స్టోర్ లో మీకు థర్డ్ పార్ట్స్ యాప్స్ అవైలబుల్ గా ఉంటాయి బట్ మీకు ఎటువంటి యాప్స్ కూడా అవసరం లేదు జస్ట్ మీ మొబైల్ లో ఏంటంటే కనుక జైరోస్కోప్ సెన్సర్ అనేది అవైలబుల్గా ఉండాలన్నమాట ఆల్మోస్ట్ ఆల్ దగ్గర దగ్గర మనకి టెన్ కేబీ మొబైల్స్ బిలోనే మనకి జైరోస్కోప్ సెన్సర్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నారు సో మీరు ఎటువంటి యాప్స్ అయితే ఇన్స్టాల్ చేయకుండా సో దానికి ఎటువంటి యాప్స్ కూడా ఇన్స్టాల్ చేసినా అవసరమే లేదు జస్ట్ మీ మొబైల్లో ఒక జైరోస్కోప్ సెన్సర్ ఉంటే సరిపోతుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక మీ మొబైల్ని అయితే తీసుకోండి సో తీసుకున్న తర్వాత మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే ప్రొవైడ్ చేస్తా వాట్ అవుట్ వాట్ యూ థింక్ అని చెప్పేసి మీకు యూట్యూబ్ అయితే ఓపెన్ చేయండి మీరు మీకు ఆల్మోస్ట్ ఆల్ చాలా మంది దగ్గర అవైలబుల్గా ఉంటాయి సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కనుక త్రీ సిక్స్టీ డిగ్రీస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అని కొట్టుకుని వచ్చేస్తా మీకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీడియో అని చెప్పేసి అయితే క్లిక్ చేయండి సో మీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఓకే మనకి ఇది ఓపెన్ చేద్దాం సర్వో ఓకే కదా ఓకే క్లియర్ ద సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను గైస్ చూడండి ఇటు ఫీచర్ అనమాట ఇది ఆ మీకు జైరోస్కోప్ సెన్సర్ ఉందని చెప్పేసి అన్నాను కదా సో గ్యారంటీగా జైరోస్కోప్ సెన్సర్ అయితే ఉండాలన్నమాట సో దీన్ని కొంచెం టెన్ ఐటీపీలో పెడదాం మీకు క్లారిటీ కనిపిస్తుంది టెన్ ఐటీపీ ఉంది ఓకే గైస్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను వాటి వాటర్ బోట్ అని చెప్పేసి ఎప్పుడైతే మేము మొబైల్ ఎప్పుడైతే ఇలా కదుపుతున్నారో సో మీకు కనిపిస్తుందో లేదో సో ఎప్పుడైతే మేము మొబైల్ ఎలా కదుపుతున్నారో మీకు ఇక్కడ మొత్తం క్లియర్ గా కనిపిస్తుంది అనమాట కొంచెం నడిచినట్టయితే మీకు సో ఎవరికి వెళ్తుంది సో మీకు ఇలాగా మొత్తం అరౌండ్ సరౌండింగ్ మొత్తం కూడా మీకు ఈజీగా కనిపిస్తుంది హోప్ యూ ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మీరు జనాలు కూడా కనిపిస్తున్నారు మీకు మీకు స్క్రీన్ ప్రొవైడ్ చేస్తాను అట్ ద సేమ్ టైమ్ మీకు కొంచెం జూమ్ చేసినట్టయితే కనుక ఇంకా కొంచెం వెళ్ళడానికి ఛాన్స్ ఉంది సో ఇది ఒకటే కాదు ఇంకా మీరు ఆ వీడియోని కొంచెం మూవ్ చేసుకోవచ్చు అనమాట ఇలా మూవ్ చేసుకుంటే కనుక మీకు ఇంకా వాట్ అబౌట్ ఏం జరిగింది అని చెప్పేసి అనుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు మనకి సింహం దగ్గరికి వచ్చింది మీకు ఏంటంటే కనుక దీంట్లో మీకు అవైలబుల్గా మీకు విఆర్స్ అవైలబుల్గా ఉంటాయి అమెజాన్లో మీకు ఇంకా దీన్ని విఆర్ లో చూపిస్తాను చూడండి సో ఇదనమాట విఆర్ మోడ్ సో విఆర్ మోడ్ మనం ఇక్కడ విఆర్ పెట్టేసుకుని ఏ విధంగా అయితే చూడొచ్చు మనం సో దగ్గరికి వెళ్ళి చూడవచ్చు అనమాట అంటే విఆర్ మీకు కొంచెం కాస్ట్లీ అయితే ఎక్కువ ఎక్స్పెన్స్ అయితే చేయొచ్చు మినిమం సెవెన్ హండ్రెడ్ రూపీస్ కనుక అబోవ్ మీరు కాస్ట్ పెట్టిన అయితే కనుక మీకు ఈ ఫీచర్ అనేది అవైలబుల్గా ఉంటుంది జస్ట్ నార్మల్గా మీకు టూ ఫిఫ్టీ రూపీస్ ఉండేది సో నా దగ్గర ఏమైందంటే టూ ఫిఫ్టీ రూపీస్ అది ఇరిగిపోయింది అనమాట కింద పాడేసాను లెన్స్ పగిలిపోయింది దాని సో అక్కడ దానికి అయిపోయింది కథం అనమాట అది సో ఇక మీకు ఫీచర్ కనిపిస్తుంది కదా సో ఇవే కాదు అది మీకు ఇంకా సో మెనీ ఫీచర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి బట్ నేను ఇక్కడ కూర్చున్నాను మీరు నడిస్తే కనుక మీరు ఇది నడవచ్చు అట్ ద సేమ్ టైం మీకు ఇది చూపిస్తాను చూడండి నెక్స్ట్ ఫీచర్ సో మొబైల్ వాళ్ళు కదపమంటున్నారు సో మీకు కనిపిస్తుంది సరే చూస్తున్నారు కదా గైస్ సో ఈ విధంగా ఉంటుంది అనమాట సో హ్యాండ్స్ చూపిస్తుంటున్నాడు మనకి ఏంటంటే మీకు వియర్ సపరేట్ గా ఉంటే జస్ట్ లైక్ మీకు జాతరలో కానీ ఎక్కడికైనా మాల్స్ దగ్గరికి వెళ్ళిన వెళ్ళినా మీకు ఇక్కడ వియర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి అనమాట సో అవి కాస్ట్లీ మాక్సిమం వన్ లాక్ టూ ల్యాక్ పెట్టి డిజైన్ చేస్తారు కాబట్టి మనకి అంత ఎక్స్పెన్స్ అయితే మనం చేయలేం కాబట్టి ఇదనమాట విఆర్ ది సో మీకు కనిపిస్తుంది కదా దీని ఏం చేస్తారంటే జస్ట్ లైక్ మీకు ఇక్కడ విఆర్ మూడు అని చెప్పేసి ఉంది చూసారా సో దాన్ని క్లిక్ చేసినట్టు అయితే మీకు విఆర్ కింద టైం అవుతుంది అనమాట ఇక్కడెప్పుడు మీకు స్పెట్స్ ఉంటాయి సో అది కూడా నేను తీసుకొస్తాను అట్ ద సేమ్ టైం గివ్ అవ్ కూడా ఎవరి ట్రై చేస్తాను అవి మీకు మన కమ్యూనిటీ ట్రాప్ లో పోస్ట్ చేస్తాను దానికి సంబంధించినటువంటి టాపిక్ ఏదైతే ఉందో సో ఇది వాళ్ళ త్రీ సిక్స్టీ డిగ్రీస్ డి డి డిగ్రీ సంబంధించిన యూట్యూబ్ ఫీచర్ అనమాట సో ఆల్మోస్ట్ చాలా మంది ఉంటుంది తెలియకపోవచ్చు ఆ దీంట్లో త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో బ్రో ఇదేంటి అంటే నుంచుని కూడా మీరు అంటే ఎలాగైతే ఉరుగుతున్నారు సో ఆ టైప్ లో ఉంటుంది అనమాట త్రీ సిక్స్టీ సైక్లింగ్ ఉంటుంది బైక్ రేస్ చూడండి బైక్ రేస్ ఉంటుంది అట్ ద సేమ్ టైం కారు సో మొత్తం యూట్యూబ్ ఫీచర్స్ అన్ని కూడా మీకు యూట్యూబ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అని కుట్టినట్టయితే కనుక మీకు ఆల్మోస్ట్ చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట నేను చెప్పేది ఏంటంటే కనుక మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను కదా విఆర్ సో ఎప్పుడైతే మీరు విఆర్ ఎప్పుడైతే యూజ్ చేస్తారో అప్పుడు మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట సో దాని విఆర్ ఎందుకంటారని కనుక వర్చువల్ వర్చువల్ రియాలిటీ అనమాట సో విఆర్ అనేది మనకి వర్చువల్ రియాలిటీ కింద చూపిస్తుంది సో దాని ఏమవుతుంది ఏమవుతుందంటే కనుక ఫీల్ లైక్ ఏ గుడ్ మోషన్ అనమాట అంటే కొంచెం బ్రెయిన్ పీస్ఫుల్ గా ఉండడం కానీ లేకపోతే ఆ ప్రదేశానికి వెళ్ళి చూసినట్టు అనిపిస్తుంది అనమాట మనకి సో మీకు అవైలబుల్ గా ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను టు చెక్ దట్ అండ్ హోపీ గైస్ వీడియో మీ అందరికి కూడా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నా అండ్ అదే కాకుండా కనుక మీరు చూసుకుంటే కనుక నెక్స్ట్ సండే ఏమి ఎపిసోడ్ కావాలి అంటే ఈ సండే మనకి యూట్యూబ్ సంబంధించినటువంటి ఒక ఫీచర్ గురించి అయితే చెప్పాను కదా నెక్స్ట్ జస్ట్ లైక్ మనకి యూట్యూబర్ గురించి కానీ లేకపోతే అబౌట్ మై సెల్ఫ్ సో ఎనీథింగ్ గాయస్ కింద లెట్ మీ కామెంట్ సెక్షన్ ఒక్క చిన్న కామెంట్ చేయండి దాని నెక్స్ట్ సండే మీ పేరు పెట్టి అక్కడ జస్ట్ లైక్ నేనున్నాను సో గణేష్ కింద కామెంట్ చేస్తారు బ్రో నాకు సండే ఈ పేరు కావాలి ఓకే మన గణేష్ బ్రో నా గురించి చెప్పమన్నారు సో దాని గురించి మన బ్రో కోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తాను అని చెప్పేసి మీ నేమ్ చెప్తే కూడా చేస్తాను అనమాట సో హోప్ యూ గైస్ పీపుల్ కెన్ బి ఎంజాయ్ మై వీడియో సో మీ అందరు కూడా అర్థమైందని చెప్పేసి అనుకున్న ఈ ఫ్యూచర్ గురించి బాయ్ బాయ్ జై హింద్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ మండే నుంచి వీడియోస్ ప్రాక్టీస్ చేస్తాను సో ఫుల్ఫిల్ గా మీకు అందించడానికి బాయ్ బాయ్ నాకు